హలో ఫ్రెండ్స్ నేను మీ సౌమ్యని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇక్కడ అన్నీ ఏంటా బొమ్మలు లైన్గా ఉన్నాయి అనుకుంటున్నారా ఇదంతా మా వర్షు పని అనమాట నేను కిచెన్లో వంట చేసుకొని వచ్చేసరికి ఆడుకోమంటే ఇలా లైన్గా టాయ్స్ అన్నీ పెట్టుకుంది నేను వచ్చిన తర్వాత అవన్నీ ఏమేమి పెట్టాను అని చెప్పి లైన్గా చెప్తోంది సో నేను చెప్పాను అలా లైన్గా చెప్పడం కాదు ఒక టూ త్రీ మినిట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకో కళ్ళు మూసుకొని చూడకుండా అసలు నువ్వేమేం పెట్టావో ఆర్డర్లో చెప్పాలి అని చెప్పాను చూడండి ఎలా చెప్తుందో సరి కూర్చో ఇంకా గుడ్ కరెక్ట్ గా చెప్పింది నేను ఏదైనా మిస్ చేస్తుందేమో అనుకున్నాను బాగానే చెప్పింది మొత్తానికైతే సో ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్ కూడా షేర్ చేస్తున్నాను చూసేయండి రీసెంట్గా మా వర్షం వెళ్ళే స్కూల్లో వివింగ్ డే అని చెప్పి పేరెంట్స్లో ఎవరినైనా సరే ఒకళ్ళని రమ్మని చెప్పారు ఒక క్లాస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడానికంట పిల్లల క్లాస్ మనం వెళ్ళి చూడొచ్చు అనమాట ఆ స్కూల్లో క్లాస్లో పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి అనేది సో నేను వెళ్ళాను ఆ రోజు అసలు చూద్దాము ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుకుందాం అని చెప్పి వెళ్ళాను అప్పుడు తీసాను అనమాట ఈ బ్లాగ్ అంతా కూడా ఇక్కడ చూడండి బిల్డింగ్ బ్లాక్స్ తోటి పిల్లలకి ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ ఒక హెలికాప్టర్ అని రోబో బొమ్మలు అలాంటివన్నీ చేయించారు సో ఏ పిల్లలతో ఏది చేయించామని చైర్ మీదుగా వాళ్ళ నేమ్స్ కూడా రాశారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వే ఆఫ్ టీచింగ్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని స్కూల్స్లో ఇలా ఉంటుంది ఇప్పుడు అని విన్నాను బట్ అది ఎంతవరకు అనేది నేను ప్రాక్టికల్గా మా వర్షుని అక్కడికి వచ్చాక స్కూల్లో వేస్తే కానీ తెలుస్తుందేమో బట్ చాలా చేంజ్ అయితే వచ్చింది మన దగ్గర కూడా అని అంటున్నారు చాలామంది ఎక్కడ కూడా చూడండి అన్నీ అంటే ఫైర్ మ్యాన్ అలాంటి షేప్స్ చేయించారు సో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారా లేదా అనేది కూడా మనల్ని చెక్ చేయమంటున్నారు అనమాట వీవింగ్ డే కోసం క్లాస్ చూడడానికి వెళ్తే మనము ఒక పెన్ను పేపర్ ఇచ్చి మీ పిల్లలు మేము అడిగిన వాటన్నిటికి ఆన్సర్ చేస్తున్నారా లేదా వాళ్ళు గ్రాస్ప్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారన్నమాట ఈవెన్ మా వర్షం అయితే డచ్ స్కూల్కి వెళ్తుంది కదా ఇప్పుడు చాలా బాగా క్యాచ్ చేస్తుంది వాళ్ళు ఏదైనా సరే డచ్లో చెప్తే తొందరగా అర్థమవుతుంది దానికి కొన్ని కొన్ని అయితే మాట్లాడుతుంది కూడా నాకైతే బాగా ఇంప్రూవ్మెంట్ అనిపించింది సో మేమైతే ప్రస్తుతానికి డచ్ స్కూలే కంటిన్యూ చేస్తున్నాము కాకపోతే సైడ్కి మన ఇంగ్లీషు మ్యాథ్స్ అలాంటివి కూడా కవర్ చేస్తున్నానులేండి బట్ స్కూల్ మాత్రం డచ్ స్కూలే అనమాట ఇది రీసెంట్గా మా వర్ష స్కూల్లో ఒక చిన్న యాక్టివిటీ లాగా ఇచ్చారు ఇదేంటంటే ఒక బాక్స్ లాగా రెడీ చేయాలి మనము ఐ మీన్ ఇది యాక్చువల్గా మనకి షాప్స్లో అలా కనిపిస్తుంది అనమాట సేమ్ ఈ టైప్లో బాక్స్ ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ వేస్ట్ వేసే ఒక డస్ట్బిన్ అనమాట ఇక్కడ ఏంటంటే బేసిక్గా వేరే కంట్రీస్లో మ్యాక్సిమం చాలా చోట్ల డస్ట్బిన్ అనేసరికి మన దగ్గరలాగా ఒకటే ఉండదండి చాలా రకాలుగా ఉంటాయి ఎలా అంటే పేపర్ ఐటమ్స్ అన్నీ ఒక బిన్లో ఒక డస్ట్బిన్లో వేయాల్సి వస్తుంది గ్లాస్ ఐటమ్స్ అన్నిటికీ ఒక బిన్ పెడతారు అలా కలర్స్ కూడా పెడతారనమాట ఏ కలర్ డస్ట్బిన్లో ఏది వేయాలి అని కూడా రాసి ఉంచుతారు మనకు సో అలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంటే మన ఇంట్లో పాడైపోయిన బల్బులు కానీ లేదంటే ఛార్జర్స్ కానీ మొబైల్ బ్యాటరీస్ కానీ అలాంటివన్నీ మనం పడేయాలి అనుకుంటే సేమ్ ఇలాంటి కలర్లో ఉన్న డస్ట్బిన్ బాక్స్ అనేది బయట మనకు కనిపిస్తుంది అనమాట సో అలాంటప్పుడు మనం ఏ బ్లాక్లో అంటే ఏ బాక్స్లో ఏది వేయాలి అనేది పిల్లలకి రియల్గా మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు చూస్తే తెలియడం కోసం ఈ యాక్టివిటీ చేసుకురమ్మని చెప్పారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇలాంటి యాక్టివిటీస్ చాలా బాగా చేయిస్తారు వీళ్ళు సో చూశారు కదా మీరు కూడా నెదర్లాండ్స్లో డచ్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది శాంపుల్గా నేను మా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ గురించి సో జస్ట్ మీకు షేర్ చేస్తాము కొన్ని విషయాలు అని చెప్పి నేను ఈ బ్లాగ్ షూట్ చేశానండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్